ఫ్రెండ్స్ మొక్కజొన్న తీసుకున్నాము మొక్కజొన్న తీసుకుని తింటా ఉండారు. నన్ను కప్పుల్లో తీసుకురమ్మను, నేనేమో ఒకటి తెచ్చాను, దాన్ని అందరు పీక్కొని తింటా ఉండారు. నువ్వు ఫస్ట్ ఏమని చెప్పినావు, ఏమని చెప్పి తీసుకురమ్మన్నావా? నేను కప్పుల్లో తీసి జ్యోతి మేడం బిజీ బిజీగా ఉండాలి. అండ్ పిట్టల దొరసారు గారు హాయ్. హాయ్, నమస్తే. మా పుట్టిమాన వస్తుంటే నాకు పెద్ద స్టార్ స్టార్ ఉన్న హీరో చేస్తున్నాడు స్టెప్లు అనిపిస్తాను. పుట్టిమాన వీడియోస్ ఉన్నారు, చాలా లైక్ చేస్తాను. ఓకే, సో నా పిట్టల దారుగా ఎంత అయిపోయిందో మా పుట్టిమా కూడా అదే అయిపోయింది. ఆయన క్రేజ్ మారిపోయింది నెక్స్ట్ లెవెల్. అవునవును, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆయన వేస్తున్న స్టెప్లకి. ఇదాన్ని ఉషా గురించి మీకు ఎలా అనిపించింది? ఉషా గారు త్వరలో హీరోయిన్ అయ్యే స్టేజ్ ఉంది. ఉషా గారికి నేను ఇంకా ఉషా గురించి చెప్పలేదు అనుకుంటున్నా. తను త్వరలో హీరోయిన్ అయ్యే ఆ స్టేజ్కి వెళ్తుంది. తన గ్లామర్ కానీ, తన జోషి కానీ, తన మూమెంట్స్ కానీ ఉర్రకారిని కట్టి పడేస్తుంది. అవును, మంచి స్టార్ ఉంది. అవును, అన్ని ప్రపోజల్స్. రాధిక హెయిర్ స్టైల్, హెయిర్ స్టైల్, మేకప్, డాన్స్ కంపోజింగ్. చెప్పాలంటే డాన్స్ ఎలా కంపోజ్ చేస్తున్నా, అసలు నేను తమిళ్లో బృందా మేడం చూసాను కానీ, బృందా మేడం దగ్గర వర్క్ కూడా చేశాను కానీ, అసలు ఈ సాంగ్స్ పుట్టిమామతో సాంగ్స్ చేయడం, మేకప్, హెయిర్, మళ్ళీ హెయిర్ స్టైలు, డ్రెస్ కంపో, డ్రెస్ కాస్ట్యూమ్ ఎలా, డ్రెస్ ఎలా ఉండదో, ఆ డ్రెస్ డిజైనింగ్ కానీ, అసలు ఈ అమ్మాయికి అసలు ఎలా ఇంత క్రియేటివిటీ ఎలా వచ్చిందో నాకైతే వీళ్ళు వీడియోస్ చూస్తున్నాను కాబట్టి వీళ్ళ గురించి నేను చెప్తున్నాను. అండ్ జ్యోతి మేడం ఎస్పెషల్లీ మా టీమ్ మెంబర్, వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ మా జ్యోతి మేడం. అండ్ మై ఫ్యామిలీ మెంబర్ ఆల్సో. వీళ్ళ హౌస్ కాకుండా ఇంకే హౌస్ ఉండలేదు. సో చూడండి ఫ్రెండ్స్, లాంగ్ వేవ్ లో చూసుకుంటే పార్క్ ఎంత బాగుందో. సో వ్యూ ఎంత చూడండి. ఇప్పుడు మీకు ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎవరంటే మా ఛానల్ హీరో అండ్ డైరెక్టర్ డిఓపి మై ప్రజ్వల్ బ్రో. మా ప్రజ్వల్ గారి గురించి మీ మాటల్లో. సో ప్రజ్వల్ గురించి చాలా చెప్పాలి కానీ టైం లేదు. అయినా కూడా ప్రజ్వల్ చాలా ఒక వెరీ గుడ్ పర్సన్. ఇలా ఫ్రెండ్లీగా ఒదిగిపోయే అబ్బాయి. అబ్బాయికి అసలు మంచి ఫీచర్ ఉంది. థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే అంటనా అంటే కొత్త వ్యక్తిని ఎలా క్యాచ్ చేసుకోవాలి అన్నదానికి చాలా మంది అటువంటి ఫీలింగ్స్ లేవు. చాలా మంచివాడు. రాబోయే రోజుల్లో ప్రజ్వల్ ఒక ఉన్న స్థాయికి చేరుకునేది. అంటే అబ్బాయి చాలా చిన్న అబ్బాయి, ఇంత చిన్న అబ్బాయి అంత హైప్లో కంటెంట్ తీసుకొస్తున్నాడంటే ఒక మా నెల్లూరు ఏరియా పక్క చిత్తూరుకి కానీ ఒక బ్యాగ్ మంచి మగజాతి ఆనిమూత్యం సార్. మీరు చాలా తక్కువ వయసు, చిన్న వయసు, చాలా అబ్బాయి, చాలా చిన్నోడు. మరి హ్యాపీగా ఉంది ఈ అమ్మాయిని కానీ అసలు హీరోయిన్ పొజిషన్ లోకి వెళ్ళే అవకాశాలని. అసలు పుట్టి మామ ఎలా వచ్చింది అసలు ఈ అబ్బాయి ప్రజ్వల్ వాళ్ళకి అసలు ఎలా వచ్చిందో ఐడియా అసలు నిజంగా వండర్. మీరు మొత్తం కూడా ప్రజ్వల్కి మీ ఇద్దరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్నో రోజులు ప్రజ్వల్ రుణపడి ఉంటాడు. అది మాత్రం నువ్వు మాత్రం త్వరలో ఒక ఇండస్ట్రీలో.